హాయ్ అండి, వెల్కమ్ టు లిలీ కిచెన్. అందరు ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వచ్చేసి మన వీడియో స్పెషల్ వీడియో ఏంటి అంటే, మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు సేమియా పాల ఐస్ కొనుక్కొని తినుంటాం కదా, గుర్తొచ్చిందా మీకు? అంటే మన బాల్యం అనేది మనకి ఈ సేమియా ఐస్ చూసినప్పుడు గుర్తొస్తుంది అన్నమాట. నాకైతే గుర్తొస్తుందండి, మరి మీకేమో నాకు తెలీదు. మీకు గుర్తొచ్చే పని అయితే నాకు కామెంట్లో తెలియపరచండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీ డాడీ ఇచ్చే పావల 10 రూపాయలు, అప్పట్లో పావల 10 రూపాయలు అంటే ఎక్కువ కదండి, అవి దాచి పెట్టుకొని ఈ సేమియా ఐస్ని మనం కొనుక్కు తినేవాళ్ళం కదండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసి చేసి నేర్చేసుకుందాం. చాలా సింపుల్ అండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఈ వాటర్ కొంచెం వేడెక్కాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం సేమియా ఎక్కువ కావాలనుకోండి, ఐస్లో కొంచెం ఎక్కువ సేమియా అంటే క్వాంటిటీ అంత ఏం లేదు, ఉరామారిగా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక ఫుల్ అంటే ఒక 1/2 కప్ అనుకోండి, నేనైతే ఒక 1/2 కప్ వేసుకున్నాను. ఇది కొంచెం ఉడకాలండి. ఈ సేమియాని కొంచెం ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అంటే మరీ మెత్తగా ఉడికిపోకూడదు, కొద్దిగా ఉడికిన తర్వాత మనం తీసేసి దీన్ని ఫిల్టర్ పట్టేసుకోవాలన్నమాట. స్టవ్ మీద నుంచి తీసేసి ఫిల్టర్ పట్టేసాను చూడండి. ఇప్పుడు దీంట్లో మనం కూల్ వాటర్, నార్మల్ వాటర్ అయినా ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ వాటర్ అయినా పోసేసుకోవాలి. ఎందుకు అంటే ఐస్లో సేమియా పుల్ ఐస్ కాబట్టి ఈ సేమియాలు సేమియాలుగా మనకు కనపడాలంటే అలాగే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా అదే గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద మనం వాటర్ ఎంతైతే పోసామో మిల్క్ కూడా అంతే పోసుకోవాలి. కొంచెం మిల్క్ వాటర్ లేకపోయినా మిల్క్ పోసుకున్నా సరిపోతుంది, అంటే వాటర్కి బదులుగా మిల్క్ యాడ్ అనే చేసుకోవచ్చు. ఇందులో మనకు టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి. మరీ స్వీట్ కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోండి, వద్దు అనుకుంటే తక్కువ షుగర్ వేసుకోండి. ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగిపోవాలండి పాలల్లో. పాలు ఏమి ఎక్కువగా మరిగిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా పొంగొస్తూ తెరులుతూ ఉంటే సరిపోతుంది. అంటే 50% మార్క తగ్గిపోవాలి అట్లంతా ఏం లేదు, జస్ట్ చక్కెర కరిగిపోతే చాలు. ఇంక ఇప్పుడు ఇందులో మనం మనకి కావాలి ఫ్లేవర్ కావాలనుకుంటే యాలకుల పొడి వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇద్దాము. ఈ లోపల మనం వచ్చేసి ఫుడ్ కలర్స్ ఉన్నాయనుకోండి, నా దగ్గర అయితే ఉన్నవి, నేను ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. అన్ని కలర్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 4 మౌల్డ్స్ ఉన్నాయి కాబట్టి 4 కలర్స్ వేస్తున్నాను, పింక్, గ్రీను, ఎల్లో, మరి ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ ఏదో సమ్ వేసాను, గ్రీన్ వేసాను. ఈ కలర్స్ వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ పాలు వచ్చేసి కొంచెం ఆరిపోవాలి. ఆరిన తర్వాతనే పోయండి మౌల్డ్లు, ఎందుకంటే ఐస్ అవ్వడానికి లేట్ అవుతుంది. ఆరిపోయిన తర్వాత పోద్దాము. చూస్తున్నారా, నేనైతే ఈ మౌల్డ్స్లోకి కలర్ డ్రాప్స్ వేశాను, ఫుడ్ కలర్ డ్రాప్స్ వేశాను. అంటే కలర్స్ కావాలి, కలర్స్ కలర్స్గా ఐస్ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి, లేకపోయినా స్కిప్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఉడికించుకున్న సేమియా ఉంది కదా, ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియా, అదంతా కూడా ఫస్ట్ నేను ఈ మౌల్డ్స్లో కింద వేసేసానండి. ఇప్పుడు ఈ గ్యాప్ అంతా కూడా మనం కాచి చల్లార్చుకున్న ఈ పాలని అందులో మౌల్డ్స్లో పోస్తున్నాను. చక్కగా ఇంకా మనం పైన ఇది ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు మీరు ఎంత కలర్ఫుల్గా సేమియాకి అంతా కూడా అక్కడక్కడ రెడ్ రెడ్ అంటే పింక్ కలరు మనం వేసిన కలర్స్ అంటుకొని ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇది వచ్చి పిస్తా ఫ్లేవర్ లాగా గ్రీన్ కలర్ యాడ్ అయ్యింది కదా, చాలా బాగుంటుంది అనమాట, చూడడానికి చాలా బాగుంటుంది. చూస్తున్నారా, ఇది వచ్చేసి ఎల్లో వేసాం కదా ఈ డ్రాప్స్. సో ఇప్పుడు 4 కలర్స్ మనకి యాడ్ అయినాయి అనమాట. ఈ ఇప్పుడు చక్కగా పైన మూత పెట్టేసుకొని ఐస్ స్టిక్స్ ఉన్నాయి కదా, మామూలుగా ఫుల్ ఐస్లు అంటారు కదా, ఆ స్టిక్స్ ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నేను సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసుకొని మనం కంప్లీట్గా ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓవర్ నైట్ అనేది మనం పెట్టేయాలండి. ఓవర్ నైట్ ఎప్పుడైతే పెడతామో మనకి అప్పుడే ఐస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి చాలా చాలా టేస్ట్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బయట అంతా ఇవాళ రేపు పరిస్థితులు బాగాలేవు కాబట్టి మనం కొనకూడదండి, అంత క్వాలిటీగా కూడా ఉండవు. మనం ఇంట్లోనే ఇలా చేసేసుకుందాం, చాలా సింపుల్గా ఈజీగా. ఓవర్ నైట్ అయిపోయిన తర్వాత నేను పక్క రోజు మార్నింగ్ తీసి చూస్తున్నాను. చూడండి, చక్కగా ఐస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమియా పాల ఐస్ అనేది మనం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాము. ఇట్లా వాటర్లో మనం డిప్ చేసి తీస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా ఐస్ అనేది మనకి రిమూవ్ అయిపోతుందండి, లేదంటే ఆ స్టిక్ అనేది ఊడిపోతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా వాటర్లో ఫస్ట్ మనం ఈ మౌల్డ్ని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా డిప్ చేసి 1 సెకండ్ అలా పెట్టేసి ఊరికే మనం అట్లా దాన్ని కదిలించామనుకోండి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్గా చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా సేమియా పుల్ ఐస్ అంటే సేమియా పాల ఐస్ రెడీ అయిపోతుందో.
కదా. ఈ విధంగా చేసేసి చక్కగా పిల్లలకి పెట్టేశారనుకోండి, హ్యాపీగా తింటారండి. ఇది చాలా ఇది చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఈ కలర్స్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. మరి ఆ లింక్ కావాలి, ఒకవేళ కావాలంటే నేను అడిగి నాకు మెసేజ్ మెన్షన్ చేయండి, నేను లింక్ పెడతాను. చూసినారా ఎంత బాగా రెడీ అయిపోయాయి కదండి సేమియా పుల్లైస్లు, అంటే సేమియా పాలైస్, ఏదైనా మనం మన ఇష్టం అండి, మన ఇష్టం వచ్చినట్టు మన నేమ్స్ పెట్టుకోవచ్చు. నాకైతే చాలా చాలా ఇప్పుడు వెంటనే తినేయాలన్నంత ఆశగా ఉంది. నేనైతే ఇప్పుడు దీన్ని ఒక జస్ట్ చూస్తున్నారా సేమియా ఎంత బాగుందో కదా. నేను ఇప్పుడు నేను తినేస్తున్నానండి ఫస్ట్. చాలా చాలా టేస్ట్గా ఉంది, నిజంగా చెప్తున్నాను చాలా సూపర్ టేస్ట్గా ఉందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు ఖచ్చితంగా ఇంట్లో ఈ ప్రాసెస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియపరచండి. మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.